హిందూ ధర్మం కాపాడే వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనుల శిలాఫలకాన్ని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాలు మాత్రం అభివృద్ధి చేస్తామంటే కూడా అడ్డుకోవడం సిగ్గుచేటని యనమల అచ్చెన్నాయుడు స్వరూపానంద కాళ్ల మీద పడలేదా అని ప్రశ్నించారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసే ప్రతిపక్షానికి బుద్ధి రావాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ అర్జున్ రావు, ఈవో సురేష్ బాబు, దుర్గగుడి పాలక మండలి చైర్మన్ పైల సోమినాయుడు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. పని కట్టుకొని ప్రభుత్వమే దుష్ప్రచారం చేసే ఛానల్ కానీ మూసేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కూడా దేవుడిని కోరుకున్నాను. ముఖ్యంగా ఈరోజు ఎంతో శుభదినం. దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం అంటే కనక దుర్గమ్మ మల్లేశ్వర స్వామి అనేది ప్రతి ఒక్కరు అమ్మవారిని చూసుకున్న ప్రతి వాళ్ళు కూడా మల్లేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని మానవాయితీగా వస్తున్న సాంప్రదాయం. దానిలో భాగంగా మన విజయవాడ పెద్దలు నరసింహారావు గారు ఈ యొక్క దేవాలయాన్ని 5,40,00,000 పెట్టి అభివృద్ధి చేసినందుకు దేవాదాయ శాఖ తరఫున, దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం తరఫున, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా కూడా వారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఎందుకంటే భక్తులు, చాలామంది డోనర్స్ అన్ని దేవాలయాల అభివృద్ధికి ముఖ్య కారకులు అవుతారు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఏదైతే మొన్న దసరా పండుగకి రావడం జరిగిందో, 70 కోట్లు ఏదైతే గుడి అభివృద్ధికి కావాల్సింది ఉందో పూర్తిగా అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం తక్షణమే 70 కోట్లు శాంక్షన్ చేస్తున్నామని చెప్పని అప్పుడే అధికారులు బయట పంపించడం, కొద్ది రోజుల్లో దానికి ఆమోదం కూడా తెలవడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. గతంలో ఎప్పుడు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వాలు, ఏ ముఖ్యమంత్రులు కూడా ఈ దేవాలయానికి పురంపై కూడా ప్రభుత్వ నిధులు ఇచ్చిన పరిస్థితి లేదు. కానీ మా ముఖ్యమంత్రి గారు మనసున్న ముఖ్యమంత్రి గారు కాబట్టి 70 కోట్లు పెద్ద హృదయం తెచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటాం. ఇంతకుముందు ప్రభుత్వాల్లో ఈ దేవాలయంలో ఉన్న భవనాలను పూర్తి చేయడం కానివ్వండి, పూర్తిగా అభ్యయాలు డ్రా చేసి వాటిని వెచ్చవిడిగా ఖర్చు పెట్టడం కానివ్వండి, ఆ విధమైన పరిపాలన జరిగింది. అమ్మవారి చీరలు దొంగతనం చేయడం కానివ్వండి, ఇంతకుముందు ఇవన్నీ కూడా మంత్రి పూజలు చేయడం కానీ అవన్నీ కూడా గత ప్రభుత్వంలో జరిగినాయి. ఈ ప్రభుత్వం వచ్చాక గౌరవ ముఖ్యమంత్రి గారు పూర్తిగా కూడా హిందూ దేవాలయాలు కానీ దేవాలయ ఆస్తులు కానీ పూర్తిగా పరిరక్షించడానికి అన్ని విధాలు కూడా ముఖ్యమంత్రి గారు సహకరిస్తున్నారు. అందులో భాగంగానే దీనికి 70 కోట్లు శాంక్షన్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా పూర్తిగా ఇప్పుడే నర్సరాజు చెప్తున్నారు. గత ప్రభుత్వంలో అయితే కనుక ఈ అభివృద్ధి పనులకి చేయడానికి కూడా వారికి సహకరించిన పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక దాన్ని పనిచేశామని చెప్పని నర్సరాజు గారు చెప్తున్నారు. చూడండి ఒకసారి, ఎందుకంటే దాతలకు కూడా సహకారం అందించే ప్రభుత్వం గత ప్రభుత్వం. తప్పకుండా మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న దేవాలయాలన్నీ కూడా అభివృద్ధి చేస్తాము. దేవాదాయ శాఖలో ఉన్న భూములన్నీ కూడా అన్యాకరణ కాకుండా మీరు చూస్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికే చాలా కఠినంగా నిర్ణయాలు తీసుకొని ఎవరైతే దేవాదాయ శాఖ భూములు ఆక్యుపై చేశారో వాటన్నింటినీ కూడా వెనక్కి తీసుకొని ఆ దేవాలయాలకు అభివృద్ధి చేసే విధంగా ముందుకెళ్తున్నాం. కానీ ఇవన్నీ పక్కన పెట్టి కొన్ని ఛానల్స్ కానీ ప్రతిపక్ష నాయకుడు కానీ పనికి మాలిన రాజకీయ పార్టీలు ఈ ప్రభుత్వం నుంచి బురద జల్లాలని ప్రయత్నం చేస్తున్నాయి. వాటి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే దేవాదాయ శాఖను అభివృద్ధి చేసే విధంగా ముందుకెళ్తుంటే కేవలం విమర్శలు చేయడానికి, బురద జల్లడానికి మాత్రమే ప్రతిపక్ష పార్టీలు కొన్ని పచ్చ ఛానల్స్ పనిచేయడం చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళు ఏం మాట్లాడినా కానీ ఈ యొక్క దేవాలయాలు అభివృద్ధి చేయడమే మా యొక్క భావంగా భావిస్తూ
ఏదైతే గత రెండు రోజుల నుంచి కూడా శారదాపేట మీద అనేక ఛానల్స్ స్టోరీలు నడపడానికి హిందూ మతాన్ని పరిరక్షించడానికి కొంతమంది పీఠాధిపతులు మఠాధిపతులు స్వామీజీలు వాళ్ళు అనేక విధాలుగా తోడ్పడుతున్నారు వారికి ప్రభుత్వం అండగా ఉండడం తప్ప ప్రభుత్వం వారికి సహకారం చేయడం తప్ప ఎందుకంటే ఇదే స్వామీజీలకి తెలంగాణలో భూమి ఇచ్చినా గాని తెలంగాణలో వాళ్ళకి ఆదరణ చేసినా గాని ఆ ఛానల్స్ ఏమీ మాట్లాడ భయం వాళ్ళది వాళ్ళందరికీ కూడా కేసీఆర్ అంటే భయం వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉండి ఆంధ్ర రాష్ట్రాన్ని విమర్శిస్తున్నారు వీళ్ళందరూ కూడా తమ్ము ధైర్యం అంటే వాళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూర్చోమని చెప్పండి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని విమర్శించే హక్కు వాళ్ళకి లేదు ఆ ఛానల్స్కి లేదు హిందూ ధర్మాన్ని అవమానించే విధంగా హిందూ స్వామీజీల్ని కించపరిచే విధంగా వాళ్ళు చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే ఆ ఛానల్స్ ఇందాక చాలా ఛానల్స్ చూసా నేను పచ్చ ఛానల్స్ అన్నీ కూడా వాళ్ళకి హిందూ మతాలు అంటే పనికిరావు హిందూ ధర్మం అంటే పనికిరాదు హిందూ స్వామీజీలు అంటే లెక్కలేదు కాబట్టి వాళ్ళు ఇటువంటి మాటలు మాట్లాడుతారు వీటన్నిటికీ పట్టించుకోం మాది హిందూ ధర్మం కాపాడే మా లక్ష్యంగా ముందుకెళ్ళడం జరుగుతుందని చెప్పి తెలియపరచుకుని మరొకసారి నర్సరావు గారు ఇంత చక్కటి సహకారం అందించి ఈ దేవాలయానికి అదే విధంగా మా నర్సరావు కూడా అనమదులగూడ రామలింగేశ్వర స్వామి దేవస్థానం కూడా చక్కగా అభివృద్ధి చేసి ఈరోజు ఆ దేవాలయాన్ని ఒక టూరిస్ట్ ప్లేస్గా కావచ్చు చక్కటి దేవాలయంలో పవిత్రతను కాపాడుతున్న నర్సరావు గారికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను సార్ స్వరూపం జన్మదినానికి సంబంధించి టీడీపీ కూడా ఆరోపణలు చేస్తుంది జీవో ఇష్యూ చేయడం పైన దానిపైన ఇప్పుడు ఒకసారి యనమల రామకృష్ణ నేను మాట్లాడిన చూశాను ఒకసారి స్వరూపానంద స్వామి ఫోటోలు చూపెట్టమని చూపెడతా ఆయన కాడ పాదాల దగ్గర ఏ విధంగా పడుకున్నాడు ఆ రోజు అచ్చెంనాయుడు ఏ విధంగా పడుకున్నాడు ఆంబోతిరావు ఉంటాడు అచ్చెంనాయుడు ఆయన కూడా మరి స్వామీజీ యొక్క ఆశీస్సులు కోసం వెళ్ళడం జరిగింది వాళ్ళు ఉన్నప్పుడేమో ఆశీస్సులు చేసుకోవచ్చు ఈరోజు స్వామీజీలకు మేము చేస్తే మాత్రం తప్పు అనేది వాళ్ళ యొక్క భావన మాదొకటే హిందూ ధర్మాన్ని కాపాడే వాళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది ఎవరు విమర్శలు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఈరోజు